இசையே செய்ய சுச்சேரமே விட்டுறாரண்டி ஓ சோதருளாரே கிரமே விட்டுறாரண்டி ரண்டி வினராரண்டி இசையவரோ தெளிசு கொண்டாரண்டி ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తుతి ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇటు అవకాశం కల్పించిన దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ, అలాగే దీవెన టీవీ ఛానల్ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందన వచనం తెలియజేస్తూ, ఈ దినము దేవుడిచ్చినటువంటి లేఖన భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ లేఖన భాగం నుండి ఆది కాండము 27వ అధ్యాయము 41వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. ఈ లేఖన భాగంలో మనం గమనిస్తే, తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏసావు అతని మీద పగబట్టెను, మరియు ఏసావు నా తండ్రిని గుర్చిన దుఃఖ దినములు సమీపంగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపదననుకునేను. దేవుని బిడ్డారా, పరిశుద్ధ లేఖన భాగంలో ఒక శ్రేష్టమైనటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ లేఖనాన్ని మనం గమనించినట్లయితే, యాకోబు అనేటువంటి ఒక వ్యక్తి జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ వ్యక్తి జీవితంలో మరణము అనేది వెంటాడుతున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మరణము అనేది తన జీవితంలో వెంటాడుతూ ఉన్నప్పుడు, ఏసావు తనను చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, అతడు మరణం నుండి తప్పించుకోవడానికి కొన్ని ప్రయత్నాలను మనం గమనిస్తున్నాం. 43వ వచనంలో మనం గమనిస్తే, కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారాన్లో ఉన్న నా సహోదరుడకు లాభాని యుద్ధకు పారిపోయి. పారిపోయి అనేటువంటి మాటను ఇక్కడ మనం గమనిస్తున్నాం. యాకోబు మరణాపేక్ష గలవాడై లేక మరణము యొక్క అంచులలో ఉండి పారిపోతున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, యాకోబు పారిపోవుట, యాకోబు మరణం నుంచినటువంటి భయముతో పారిపోతున్న సందర్భాన్ని ఇక్కడ మనం గమనిస్తే, యాకోబు పారిపోవడానికి గల కారణము, యాకోబు చేతగాని వాడు కాదు కానీ, పేదవాడు కాదు కానీ, మరణం నుండి విడిపించేటువంటి ఒక కోణాన్ని యాకోబు కనుగొనడానికి దేవుడు తన సంకల్పాన్ని బట్టి యాకోబు నడిపిస్తూ ఉన్నాడు. ఈ లేఖనములో యాకోబు పారిపోవటం మనం గమనించినట్లయితే, పారిపోయి యాకోబు అరణ్యములో ఉన్నటువంటి విషయాన్ని మనందరికీ కూడా మనం ఎరిగిన వారముగా ఉంటున్నాం. యాకోబు పారిపోయి ఆయన అరణ్యములో ఒక రాతిని తలగడగా చేసుకొని సేవ తీర్చుకున్నటువంటి విషయాన్ని ఒకసారి మనం గమనించి వాక్యంలోకి మనం ముందుకెళ్దాం. ఆది కాండం 28వ అధ్యాయంలో మనం తెలుస్తూ 10వ వచనం 11వ వచనంలో, యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెలుచు ఒక చోట చేరి ప్రొద్దుగురుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళల్లో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. ఒక రాతిని తీసుకొని, ఒక రాయిని తీసుకొని లేక ఒక బండను తీసుకొని యాకోబు సేద తీర్చుకోవడం లేక విశ్రాంతి ఉండడం అనేది ఇక్కడ మనం గమనిస్తున్నాం. మరణముతో పోరాడుతూ లేక మరణానికి దగ్గరయ్యి మరణం యొక్క ఆలోచన విధానంలో ఉండి పారిపోయినటువంటి యాకోబు ఒక రాతిని, ఈరోజు మనం గమనించవలసిన ఏంటంటే, రాయి తన జీవితాన్ని ఏ విధంగా మరలత కొలిపినది, రాయి తన జీవితాన్ని ఏ విధంగా ఆదరించింది, రాయి తన జీవితాన్ని ఏ విధంగా ఆదరించింది, రాయి తన జీవితాన్ని మరణం నుండి ఏ విధంగా జీవములోనికి తీసుకెళ్ళింది, రాయి తన జీవితంలో నుండి ఏమి నేర్పించిందన్న విషయాన్ని ఇక్కడ ఒకంత మనం జాగ్రత్తగా గమనిద్దాం. నేను మన జీవితాల్లో మనం గమనిస్తే, అనేక మందిరముల మీద కానీ, అనేక దేవాలయముల మీద కానీ, అనేక గుళ్ళ మీద కానీ అనేక విగ్రహాలను వారు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఆ విగ్రహాలలో కూడా యేసు ప్రభువారి యొక్క రూపము కానీ లేక యేసు ప్రభువారు
మోసి భరించినటువంటి సిలువను కానీ వారు ఏర్పాటు చేస్తూ అందరి దేవుళ్ళలో యేసయ్య కూడా దేవుడే అన్న సత్యాన్ని వారు కూడా ఒకంత ఆలోచన చేస్తున్న విధానాన్ని మనం గమనించగలం. దేని బిడ్డలారా, వారు మా దేవులతో పాటు యేసు దేవుడు అనేటువంటి ఆ ఒప్పుకోల విషయాన్ని మనం గమనిస్తే, ఆ విగ్రహాలలో మధ్యలో లేక ఆ బొమ్మల మధ్యలో లేక ఆ చిత్రపటాల మధ్యలో యేసు ప్రభు వారి యొక్క శహనము కానీ లేక యేసు ప్రభు వారి రూపంతో కూడినటువంటి ఆ బొమ్మ కానీ లేక ఆ విగ్రహము కానీ ఉండము మనం గమనిస్తున్నాం. మంచిది, వారు ఆ విధంగా యేసు ప్రభువుని అందరి దేవుళ్ళలాగానే ఆరాధించడం అనేది కూడా మనం గమనిస్తున్నాం. అయితే ఈ యొక్క సమయంలోనే గమనించవలసిన విషయం ఏంటంటే, యాకోబు ఒక రాతిని తీసుకొని తలగడగా చేసుకున్నాడు. దేని బిడ్డారా, ఈ లోకంలో అనేకమైన రాళ్ళు ఉన్నాయి, అనేకమైన దేవుళ్ళు ఉన్నారు, అనేకమైన దేవతలు ఉన్నారు. మన భారతదేశము స్వేచ్ఛనిచ్చింది, ఏ దేవుళ్ళైనా ఎవరైనా ఎలాగైనా ఆరాధించుకోవచ్చు, వారి వారి దేవుణ్ణి వారి ఇష్ట ప్రకారం కొలుసుకోవచ్చు, లేక వారు ఏదైతే ఇష్టాన్ని లేక ఒక దేవుణ్ణి వారు ఇష్టపడ్డారో ఆ దేవుణ్ణి వారు ఆ నిండారుగా ఆరాధించవచ్చు. స్వతంత్రత కలిగినటువంటి భారతదేశంలో మనం జీవిస్తూ ఉన్నాం. అందుచేత మన జీవితంలో మనం గమనిస్తే యాకోబు మరణం నుండి విడిపించేవాడిని కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. పాపము నుండి పరిశుద్ధునిగా మార్చేవాడు, నిత్య నరకముల నుండి పరలోకానికి తీసుకెళ్ళేటువంటి ఒక దేవుణ్ణి యాకోబు ఎదిగేటువంటి విషయాన్ని ఈరోజు మనం గమనిస్తున్నాం. ఈ లేఖనాలు మనం గమనించినట్లయితే, ఎప్పుడైతే యాకోబు తలగడగా చేసుకున్నాడో చూడండి, తనలో ఉన్నటువంటి ఒక ఆలోచన విధానం లేక తన తలంపు తన ఉద్దేశాలు మారిపోయిన విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఆయన భయంతో ఉన్నాడు, భీతి చెందినాడు, నన్ను విడిపించేవాడు ఎవరు, నన్ను ఆదరించేవాడు ఎవరు, ఇట్టి స్థితిలో ఉన్నటువంటి నన్ను ప్రేమించేవాడు ఎవరని యాకోబు తన ఒంటరి పయనములో ఒంటరి ప్రయాణములో తన ఒంటరి యాత్రలో యాకోబు భయముతో ఉండగా, యాకోబు ఒకనాడు ఆరాధించిన దేవతలు, ఒకనాడు కోసినటువంటి దేవతలు ఏదైతే యాకోబును మనం గమనిస్తే, అబ్రహాము యొక్క సంతానంలో వచ్చినవాడు యాకోబు, యాకోబు అబ్రహాములు వచ్చినవాడు కనుక అబ్రహాము గారి యొక్క జీవితాన్ని కూడా మనం గమనిస్తే, అబ్రహాము విగ్రహారాధికుడు, యాకోబు తెలుసు అనేకమైన దేవుళ్ళు ఉన్నారని, వారు రాళ్ళ రూపంలో ఉంటారని లేదా విగ్రహ రూపంలో ఉంటారని వారు ఆరాధిస్తున్న దేవుడు కనుక, ఇక మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఏ దేవుడైనా నన్ను కాపాడతాడేమో, తను ఆరాధించేటువంటి ఏ దేవత అయినా, ఈ ముక్కోడి దేవత అన్నట్టుగా ఏ దేవత అయినా మరణము నుండి పాపము నుండి శాపము నుండి భయము నుండి నన్ను తప్పించేవారు ఎవరైనా ఆదరిస్తారేమోనని ఆయన అరణ్యంలోకి వెళ్ళగా అనేకమైన రాళ్ళు చూస్తూ ఉన్నాయి. ఒక రాయి దగ్గరికి వెళ్ళంట, యాకోబు వెళ్ళి, రాయి రాయి నిన్ను ఆరాధించే కదా, నీకు నమస్కరించే కదా, నిన్ను పూజించే కదా, ఇదిగో నేను మరణాపేక్షలో ఉన్నాను, మరణ భయంతో ఉన్నాను, ఈ మరణం నుండి నన్ను తప్పించవా అంటే ఆ రాయి ఇట్లాంట, అయ్యోయో నేను దీవెన కావాలంటే ఇస్తాను, ఆరోగ్యం కావాలంటే ఇస్తాను, ఇక నీకు ఏదైనా ఇస్తాను, కానీ మరణము నుండి శాపము నుండి పాపము నుండి విడిపించేటువంటి విధానము నాకు అధికారం లేదు అని చెప్పిందట రాయి. వెంటనే విశ్వం చెందాడు, నీవు కూడా ఒక దేవుడు అనుకున్నాను, నీవు కూడా ఒక దేవత అనుకున్నాను, నీవు నన్ను రక్షిస్తావు అనుకున్నాను, నువ్వు నన్ను కాపాడుతావు అనుకున్నాను, కానీ నీవు కూడా అన్నట్టుగా నాలాంటి ఒక స్థితిలో ఉన్నావు అనుకుని మరిక రాయి దగ్గరికి వెళ్ళేట, ఈ రాయి ప్రపంచంలోనే పెద్ద రాయి, ఈ రాయి అయినా నన్ను ఆదరిస్తాదేమోనని అనేట, రాయి రాయి దేవత దేవత నిన్ను ఆరాధించాను కదా, నిన్ను పూజించాను కదా, నువ్వు ఎన్నో నమస్కారాలు చేశాను కదా, నువ్వు ఎన్నో యాత్రలు చేశాను కదా, ఎన్నో ప్రాంతాల్లో నేను పుణ్యక్షేత్రాలు తిరిగాను కదా, అలా ఆదరించవా, మరణము నుండి నన్ను తప్పించవా, ఈ బాధ నుండి ఈ భయముల నుండి నన్ను విడిపించవా అంటే ఆ రాయి అన్నట, లేదు లేదు నా వల్ల కాదు, నేను విడిపించలేను, నేను తప్పించలేను. కాబట్టి యాకోబు ఒంటరి జీవితంలో భయముతో దుఃఖముతో వేదనతో అని ఏడుస్తున్నాడు, అయ్యో నన్ను ఎవరు 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 కాపాడతారు. ఇలా మొదటిగా చెప్పాను, అనేక మంది మన హైందవ సహోదరులు యేసు ప్రభువు ఒక విగ్రహం లాగా పెట్టినట్టుగా, నిజమే
యేసయ్య కూడా ఒక విగ్రహమే, యేసయ్య కూడా ఒక విగ్రహం లాగా ఆరాధించేటువంటి వారి లోకంలో లేకపోలేస్తున్నా. అయితే వాక్యం అంటుంది యేసు ప్రభు అనేటువంటి రాయట ఆ రాళ్ళలో కలిసి ఉన్నదట. యాకోబు అనుకున్నాడు దీన్ని ఎన్నైనా నేను చూడలేదు, ఈ రాయి యొక్క వివేయంలో నాకు తెలియదు, ఒకవేళ ఈ రాయైనా ఏదైనా చేస్తుందేమని అనుకున్నట. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని బిడ్డారా, ఈ రాయి దగ్గరికి వెళ్ళి ఈ రాయితో అంటున్నట, రాయి రాయి అనగానే యాకోబు నా కుమారుడా అని మాట్లాడడం ప్రారంభించిందంట ఈ రాయి. గమనించండి వాక్యాన్ని, నిన్ను నన్ను ప్రమాదంలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు, అక్కరలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు, కన్నీటిలో ఉన్నప్పుడు, వేదనతో ఉన్నప్పుడు, మనము ఇక నాకు ఎవరు లేరు అనుకున్న దశలో ఆయనే మన పక్షాన ఉండి, ఆయనే మనతో ఉండి, ఆయన మనలో ఉండి దేవుని యొక్క వాక్యం అంటుంది నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని యాకోబుతో మాట్లాడుతున్నాడు ఈ రాయి. ఆశ్చర్యపోయాడు యాకోబు, అయ్యో రాయి మాట్లాడడం ఏంటి, రాయి నన్ను చూసి నా స్థితి గురించి, నా జీవితాన్ని గురించి, నా యొక్క హృదయములు అంతరంగమైనటువంటి ఈ విషయాలన్నీ తెలియజేస్తుంది ఏమిటి అని ఈ రాయిని చూసి ఆశ్చర్యపోయాడు. యాకోబు ఆశ్చర్యపోవద్దయా, నేను ఉన్నవాడను అనువాడను. దేవుని గమనించండి వాక్యాన్ని, 115వ కీర్తన భాగములో వారి విగ్రహములు వెండి బంగారువి, వాటి అవి మనుషుల చేతి పనులు, అవి నోరు నుండి పలకవు, కన్ను నుండి చూడవు, చెవు నుండి వినవు, ముక్కు నుండి వాసన చూడవు, చేతుల నుండి ముట్టుకొనవు, పాదం నుండి కూడా అవి నడవవు, గొంతుకతో అవి మాట్లాడవు. మన దేవుడు, మనం ఆరాధించే దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు ఆయన ఎవరంటే సజీవ జీవమైన రాయి, ఆయన మాట్లాడే రాయి. ఆయన ఎవరై అంటే జీవముతో ఉండే రాయి. ఎవరైతే మరణములో నుండి నిజమైన ఆశీర్వాదము, నిజమైన దేవుని దీవెన ఏమిటంటే మరణించే లోపు దేవుని కలిగి ఉండమే నిజమైన ఆశీర్వాదము. దేవునికి స్తోత్రము కలుగునేగాక. ప్రభునందు ప్రియ దేవునిలారా, యాకోబు ఒకప్పుడు తన జీవితంలో గమనించిన తెలుసు భయముతో ఉన్నాడు, మరణముతో ఉన్నాడు, అయ్యో నన్ను చంపుతాడేమో, ఎటువైపు వెళ్ళినా ఏ స్థలంలో చూసినా మరణము 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 ఆ భీతిలో ఉన్నప్పుడు ఆ ఆదరించిన రాయి అది, ప్రేమించిన రాయి అది. యాకోబు నువ్వు భయపడవద్దయ్యా, యాకోబు ఎందుకు భయపడుతున్నావు, ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను, నిన్ను విడిపించేవాడు నేనే, నిన్ను కరుణించేవాడు నేనే, మరణములో నుండి జీవములోనికి దాటించేవాడును నేనే అని చెప్పిందట. అప్పుడు అంటున్నట యాకోబు ఆయన నిజమైన దేవుని కనుగొని ఇది అనట, యేసంత మంచి దేవుడు ఎక్కడ ఉన్నాడు, యేసునే నేను నమ్ముకుంటాను, ఆ యేసునే నేను నమ్ముకుంటాను, రాయికి మొక్కాను, రప్పకు మొక్కాను, చెట్టుకు మొక్కాను, ఏ పుట్టకు మొక్కాను, రాయికి మొక్కాను, రప్పకు మొక్కాను, చెట్టుకు మొక్కాను, ఏ పుట్టకు మొక్కాను, యేసంత మంచి దేవుడు ఎక్కడ ఉన్నాడు, యేసునే నేను నమ్ముకుంటాను, ఆ యేసునే నేను నమ్ముకుంటాను. దేవుడు గమనించాలి మనము, యాకోబు ఈనాడు మరణముతో నుండి యాకోబు, మరణ భయం నుండి యాకోబు ధైర్యంతో ఒక మాట అంటున్నాడు, నా దేవుడు సజీవుడు. కాదు, ఆ రాయి మాట్లాడుతుంది, ఆ రాయి ప్రేమిస్తుంది, ఆ రాయి ప్రాణం పెట్టింది, ఆ రాయి నన్ను ధైర్యపరిచింది, ఆ రాయి నన్ను నిలబెట్టింది, నేను నీకు తోడుగా ఉన్నానని అభయహస్తం ఇచ్చింది అన్నట ఆ రాయి. గమనించాలి, ఒక కవి అన్నాడు అదేదో ఊరు నుండి ఒక మహాశిల్పి వచ్చాడు, మరేదో ఊరు నుండి ఒక రాతిని తీసుకొని వచ్చాడు, ఆ రడుగుల కొలత వేసి ఆ ముక్కను కట్ చేశాడు, మిగిలిన ముక్కను ప్రక్కకు త్రోసి వేశాడట. ఈ ఆలయం ముక్క దేవాలయంలోకి వెళ్ళి దేవుడయ్యాడు, ఈ మిగిలిన ముక్క రేవుకెళ్ళింది. దేని గమనించాలి, మానవ యొక్క జీవితంలో గమనిస్తే కంపు కొట్టు శరీరాలన్నీ దేవుని యొక్కకి వెళ్ళాయట, కంపు కొట్టు వస్త్రాలన్నీ ఆ రేవు దగ్గర నుండి రాయి దగ్గరికి వెళ్ళాయట. అయితే వాక్యం మనం గమనిస్తే చూడండి, అర్థము కాని స్తోత్రాలతో భక్తి కీర్తనలు,
చాకలి వారి నోటి అంట ఇసు ఇసు అనే శబ్దాలట. దేని గమనించాలి, ఈ యొక్క రాత్రి గురించి మనం గమనిస్తే ఇది శపగోటము పవిత్రత అందరి తలను తాగుతూ ఉంటేనట. గమనించాలి మనము, పవిత్రకై ప్రతి ఒక్క వస్త్రము ఆ బండను తాగుతూ ఉందట. అయితే కడుకు గుడి నుండి మనసులన్నీ కంపుకొట్టుకొని ఇంటికి వెళ్ళిపోతేనట ఆ వస్త్రాలన్నీ కూడా పవిత్రత పరచబడి శుభ్రపరచబడి అవన్నీ కూడా ఇంటికి చేరాయట. ఏమైనా గమనించాలి, ఎవరు ముఖ్యము? గుడిలోని రాయ, రేవు దగ్గర బండన. కాబట్టి మనం గమనిస్తే దేవుని వాక్యం అంటుంది ఆ బండకు కులము లేదు, ఆ రాతికి కులము లేదు, ఆ రాతికి మనం ఏ భేదము లేట, ఆ రాతికి మతము లేదు. ఆయన ఎవరైనా ప్రేమిస్తాడు, ఎంత ఘోర పాపినైనా, ఆయన ఎంతటి కఠినైనా మార్చగలిగే సత్తా ఉందంట రాయికి. అనేక వస్త్రాలు, మలినమైన వస్త్రాలు, పాపంతో ఉన్నటువంటి వస్త్రాలు పరిశుద్ధిగా మార్చడం విధానాన్ని మనం గమనిస్తే ఆ రాయే ప్రభువైన యేసుక్రీస్తు వారని అపొస్తలుడైన పౌలు అంటాడు. మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనిస్తే ఆ బండ ఎవరో కాదు, ఆ బండ క్రీస్తే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుడరా, ఇదిగో నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఒకవేళ ఒంటరిగా ఉన్నా, అయ్యో నా స్థితి బాగలేదు, నన్ను ప్రేమించేవారు లేదు, దేవుడు అంటే కనుగొనలేకపోతున్నాను, ఇదిగో ఎన్నో ఎన్నో యాత్రలు చేస్తున్నాను అనుకుంటున్నావా, నువ్వు ఏ స్థలంలో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా, ఆయన ప్రేమించి నీతోటువంటి గొప్ప దేవుడని మీకు వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ లేఖన భాగంలో యెషయా గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనము ప్రభువు యెహోవా ఇలాగు సెలవిస్తూ ఉన్నాడు, సియోనులో పునాదిగా రాతిన వేసిన వాడు నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, అది పరిశోధింపబడిన రాయి. యాకోబు రాళ్ళను పరిశోధించాడు, నువ్వు ఏ దేవుణ్ణి ఆరాధించుకున్నా పర్వాలేదు, అయితే ఆ దేవుడు ఏమిటో, ఆ దైవత్వం ఏమిటో, ఆ దైవత్వం ఏమి పోలి ఉన్నదో, ఆ దేవుడు మరణాన్ని గెలిచిన వాడా, పరిశుద్ధుడా, పాపము లేనివాడా అన్న విషయాన్ని మనం గమనిస్తే దేవుని లేఖను సెలవిస్తుంది అది పరిశోధింపబడినటువంటి రాయి. అనేక మంది పరిశోధించారు పాపము కనుగొనాలని, ఏదైనా తప్పు కనుగొనాలని అనేక మంది ప్రయత్నించారు, కానీ ఆ రాయి అంటుందట ఇలాగా, నాలో ఎవరైనా తప్పు ఉన్నదని నిరూపించగలవాడు ఎవరైనా ఉండాలో భూమి మీద. దేవునికి స్తోత్రము కలుగుగాక. నా దేవుడు లోపము లేనివాడు, నేను ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు, నేను ఆరాధించే దేవుడు నిత్యజీవము గలవాడు, నేను ఆరాధించే దేవుడు పునరుద్ధానుడు, నేను ఆరాధించే దేవుడు సత్యదేవుడు, నేను ఆరాధించే దేవుడు ఆయన ప్రేమించే దేవుడు. దేవునికి స్తోత్రము కలుగునేగాక. ప్రభునందు ప్రియ దేవుని గమనించిన వాక్యాన్ని, పరిశోధింపబడినటువంటి రాయి అంట ఈ రాయి. యాకోబు అనేక రాళ్ళను అడిగాడట, అనేక రాళ్ళను పరిశోధించాడు. అయితే యాకోబు ఏ రాతి దగ్గరికి వెళ్ళినా, యాకోబు ఏ రాతిని ఆశ్రయించినా, ఏ రాయి కూడా నేను ఉన్నాను అని ఆదరించేట రాయి. అయితే ఈ రాయి దగ్గరికి వెళ్ళగానే ఈ రాయి, యాకోబు ఇది పరిశోధింపబడిన రాయి, పాపం లేని రాయి, ఏ కల్మషం లేని రాయి, ఏ కళంకం లేని రాయి. ఆ రాయి దగ్గరికి ఎవరైతే వస్తారో వారు సేద తీర్చబడతారు. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనారా నా యొక్కకు రండి అని వాక్యం దేవుని గమనించాలి. కులం లేదండి, మతం లేదండి, వర్ణ భేదం లేదండి, వర్గ భేదం లేదండి. ఎవరైనా నిరాశలుగా ఉన్నా, ఎవరైనా రోధిస్తూ ఉన్నా, ఎవరైనా ఏ ఆధార లేక ఉన్నా, ఎవరైనా కన్నీటితో ఉన్నా, ఎవరైనా ప్రాణ భయంతో ఉన్నా, ఎక్కడ నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, యేసయ్యా నీవే అని ఒకసారి మనం పిలవగలిగితే ఆ రాయి అంట, అమ్మా నేను ఆదరిస్తున్నాను, నేను ప్రేమిస్తాను నిన్ను, ఎందుకు ఏడుస్తావు నీవు, తమ్ముడు చెల్లి ఎందుకు ఏడుస్తారు మీరు, నీకు ఏ సమస్య ఉన్నా పర్వాలేదు. ఇది యాకోబును సజీవునిగా మార్చిన రాయది, యాకోబు జీవితంలో జీవానిచ్చిన రాయది, శూన్యమైన జీవితంలో నుండి ఒక శ్రేష్టమైన జీవితానిచ్చిన ఆ రాయి ప్రభువైన యేసుక్రీస్తుని మీకు వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. దేవుని గమనించండి, మానవ జీవితంలో మరణములో నుండి జీవములోనికి వెళ్ళేదే నిజమైన ఆశీర్వాదం అండి. ఈరోజు చాలా మంది మనం చూస్తున్నాం, అయ్యా నన్ను ఆశీర్వదించండి అయ్యా, మేము దీవించబడాలయ్యా, అయ్యా మేము ఇంకా ఇంకా దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలని అనేక మంది ఈరోజు ప్రభు యొద్దకు లేక అనేక మంది వారి యొద్దకు వెళ్తున్న మనం చూస్తున్నాం, గమనిస్తున్నాం. అయితే నేను ఒక సేవకుడిగా అంటున్నాను,
ఏమిటి? నిజమైన ఆశీర్వాదం అంటే మనము మరణము ఎప్పుడు వస్తుందో నీకు నాకు తెలియదు. మరణము ఏ రూపములో, ఏ ప్రాంతంలో, ఏ స్థలములో, ఏ వయసులో అది నిన్ను నన్ను కబలిస్తున్న వాళ్ళకి తెలియదు. కనుక ఆ మరణము రాకముందే, ఆ మరణము నిన్ను నన్ను సమీపింపక మునిపే దేవుని ఎదురుని నల్లారా తిరిగి రండి ఆహ్వానం మనకు రాకముందే మనం ఏం చేయాలి చెప్పనా? యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి నమ్మి బాప్తిసం పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొంది అపొస్తలకార్యం 10:38 ఆ రీతిగా మనం చేయగలిగితే నీవు కూడా మరణం నుండి విడిపించబడతావు, నీవు కూడా మరణం నుండి తప్పించబడి పరలోక రాజ్యానికి నువ్వు వారసులవుతావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుడా, మానవ జీవితంలో మనం గమనించాలి, దేవుని యొక్క లేఖనాలు మనం గమనించాలి. ఆది కాండము 7వ అధ్యాయము 18వ భాగములో తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాతిని రాయి తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాన్ని మీద నూనె పోసెను. ఆ రాయే సజీవమైన రాయి, ఆ రాయే దేవుని ఆలయము, ఆ రాయే దేవుడైపోయాడు. అది ఏ రాయి నీకు చెప్పాను? క్రీస్తేశ్వర రాయి. అది అది మాట్లాడే రాయి, అది జీవంతోకున్న రాయి. కాబట్టి మనము నుండి జీవంలోని తప్పించమన్న యాకోబు అంటున్నాడు, ఇదిగో నా ప్రాణాన్ని కాపాడినటువంటి రాయి ఇదే 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 ఇదే. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రైజ్ ద హల్లెలూయ. ఆయన అంటున్నాడు, ఇది నా ప్రాణాన్ని కాపాడింది, ఇది నా జీవితాన్ని కాపాడింది, ఇదిగో ఇది నా కుటుంబాన్ని కాపాడింది, ఇది నా యొక్క బ్రతుకును కాపాడింది. కనుక నేను మరణించేంత వరకు ఆ రాతికి నేను సాగిలపడి నమస్కారం చేస్తానని సజీవమైన ఆ దేవాది దేవుడని యేసు ప్రభువుల వారిని తన జీవితంలో ఆయన ఒప్పుకున్నాడు, మారు మనసు పొందాడు. ఇది ఆ స్థలానికి బేతేల్ అని నామకరణము కూడా చేశాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించవలసిన విషయం ఒకటి ఉంది. ఈ బండ ప్రవీణ యేసు క్రీస్తు వారు తమ పసిపిల్లలను బండకేసి కొట్టువాడని కీర్తనకారుడు సెలవిస్తాడు. నిజమే, అలాడు బండ యొక్కకు వస్త్రాలు వెళ్ళినట్టుగా మురిగిపట్టినటువంటి మన జీవితాలు, మురిగిపట్టిన మన బ్రతుకులు, పాపముతో ఉన్నటువంటి మన జీవితాలు, పరిశుభ్రత కావాలి అంటే, మనము కడగబడాలి అంటే, మనం శుద్ధీకరించబడాలి అంటే, మనము కూడా ఆ రాతి దగ్గరికి మనం ఎప్పుడైతే వెళ్తామో మన బ్రతుకులన్నీ శుభ్రపరచబడతాయి, మన బ్రతుకులన్నీ దీవించబడతాయి. ఇలా అనేక మంది జీవితాలలో ఏమిటంటే యేసు లేకుండా వారు మేము దీవించబడ్డాం అంటే నిజమే. లోకపరంగా మీరు దీవించబడ్డారు, అధికారంగా కానీ, ఒకవేళ నాయకత్వంలో కానీ, ఒకవేళ ఆస్తి ఐశ్వర్యంలో కానీ, అన్న చందాలో కానీ, ఒకవేళ మీరు దీవించబడ్డారేమో కానీ వాక్యం ద్వారా మీకు సెలవిస్తున్నాను. దేవుని వాక్యం సెలవిస్తుంది యాకోబు పత్రిక 1:22 అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. దేవుని బిడ్డారా, దేవుని వాక్యాన్ని సాత్వికముతో మనం అంగీకరించాలి, కోపముతో కాదు. ఇది ప్రపంచానికే ప్రభు యొక్క వాక్యం అంటున్నాడు. కాబట్టి ప్రపంచములు ఆయన వలన కలిగినవి, కాబట్టి మనమందరం కూడా ఆయన వలన మనం కలిగిన వారమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుచేత ఇది వారి యొక్క కల్మషమును మాని, దుష్టత్వమును మాని, వాక్యాన్ని అసహించకుండా మనం ఏదైతే ఒక వాక్యాన్ని వింటున్నామో, ఎవరు చెప్పినా వాక్యాన్ని, ఏ దైవజనుడు చెప్పినా, ఏ సువార్తికుడు చెప్పినా ఆ వాక్యాన్నట మనం సాత్వికముతో అనగా దీన మనస్సు కలిగి వాక్యం పట్ల శ్రద్ధ కలిగి మనం విన్నప్పుడు ఆ వాక్యం ఎప్పుడైతే మన జీవితంలో ప్రవేశిస్తుందో, ఆ వాక్యం ఎప్పుడైతే మన జీవితంలో మనం అంగీకరిస్తామో, మన జీవితాల్లో కూడా ఆ వాక్యం ద్వారా మనం మేలు పొందుకుంటామని దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను ప్రేమపూర్వకంగా. అందుచేత ప్రియ దేవుడా, మానవ జీవితంలో ఆ సజీవమైన రాయి దగ్గరికి మనం రావాలి. ఆ రాయిని మనం కలిగి ఉన్నప్పుడు ఇదిగో యాకోబు మరణము నుండి నిజమైన ఆశీర్వాదం అనగా ఆయన మరణించే లోపు ఎప్పుడైతే ప్రభువును కలిగి ఉన్నాడో ఆయన దీవించబడ్డాడు. ఏ ఒక వాక్యం సెలవిస్తున్నాను, దైవస్థానం ముగింపులో కోసం మాట చెప్తున్నాను. నువ్వు రక్షింపబడ్డావా? యేసుక్రీస్తుని కనుగొన్నావా? ఒకవేళ కనుగొనకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ.
దేవుని ద్వారా గమనించండి, క్రీస్తు ధ్యాన మందిరం వారి అనుదిన కార్యక్రమములు, వారాంతరం యొక్క కార్యక్రమములు ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9:30 వరకు సండే స్కూల్ కార్యక్రమం జరుగుతుంది. తిరిగి 10:30 నుండి 1:30 వరకు ఆరాధన క్రమం జరుగుతూ ఉంది. బుధవారం బైబుల్ స్టడీ రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు, తిరిగి శనివారం రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు సిద్ధపాటు కూడిక. ప్రతి నెల చివరి దినాన సంపూర్ణ రాత్రి ప్రార్థన సమయము. కాబట్టి మా అనుదిన కార్యక్రమం కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు మీరు ప్రార్థించండి, మీ కొరకు మేము ప్రార్థిస్తాము. ప్రభు వచ్చు పర్యంతం వరకు మనం అందరం కూడా క్రీస్తు యేసులో కొనసాగుతూ ఆయన దీవెనలు పొందుకుని నడవడానికి ప్రభు సహాయం చేయను గాక. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. చేసే ఏ సయ్యా సుచరిత్ర వేగిరమే వింటకు నారణి.